మంది ప్రదీప్ జోషికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మామూలు ప్రతి కామన్ మ్యాన్ యాప్ ఉందండి, నా దగ్గరే ఉంది పిఎం యాప్ కావాలంటే. ఇప్పుడు ఇందులో ఓకే మన్ కీ బాత్లో ఏం మాట్లాడాలని అడుగుతుంటారు, ఈ వారం ఏం మాట్లాడాలి, ఇదేం చేయాలి. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇన్పుట్స్ ఇవ్వడం కోసం వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, అందులో భాగంగా ఇచ్చుంటారు. నాకు ఇప్పుడు వచ్చిన సమాచారం, చంద్రమోహన్ పొద్దున్న ఢిల్లీలో మాట్లాడుతూ నేను ఒరిస్సా సీఎంకి మీడియా అడ్వైజర్ని క్లెయిమ్ చేసుకున్నాడు అని. ఆయన ఒరిస్సా సీఎం మీడియా అడ్వైజర్ కాదు. సో జేడీ సీఎం గారు కొంతకాలం పిఏగా పనిచేశారు, 26-27 ఇయర్స్ ఏజ్. సో ఆయన పిఎంఓ కానే కాదు. సో మిస్కమ్యూనికేట్ చేశారు, మీ ఫాదర్ పొరపడి ఉండొచ్చు. నాకు కాల్ వచ్చిన తర్వాత కూడా పిఎం గారిని కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేశారు జపాన్ టూర్ వెళ్ళక ముందు. సో యాక్చువల్గా అప్పుడు జపాన్ ఇతనికి అంత స్టేచర్ లేదంటున్నాను నేను. ఓపెన్గా మీరు చంద్రమోహన్ కలిపినా కానీ నేను మాట్లాడతా, మళ్ళీ కలపండి. అంటే మనకి ఇప్పుడు ఎవరికి ఎలాంటి ఉందో మనకు తెలియదు సార్. ఇక్కడ మనకి ఒక బయట ఒక హౌస్లో 4 నెలలు ఉన్న నాకు బయటకు వచ్చిన తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి వి కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో ప్లేస్ అని చెప్పి పరిచయం చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ యాజ్ ఏ ఒక కంటెస్టెంట్గా రెస్పెక్ట్ ఇవ్వడం నాకు నాకు ఏదైనా బాధ్యత నేను ఇచ్చాను, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే మీరు మామూలుగా అయితే ఇంత పెద్ద ఇష్యూ అవ్వదండి. అవును, బిగ్ బాస్ విన్నర్గా మీరు అయినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసు. యా, ప్లస్ మీ అమ్మాయి పుట్టినరోజు అప్పుడు కూడా హార్ట్ టచింగ్ ఎమోషన్ ఎలా అయిందో తెలుసు. థ్యాంక్ గాడ్, అది కూడా ఫేక్. నీలిమా గారు ఎంత కష్టపడ్డారో తెలుసు. ప్లస్ నన్ను అడిగితే జనరల్ ఎలక్షన్స్లో సీఎం ఎంపీ ఎలక్షన్స్ మాదిరి కొట్టుకున్నారు సోషల్ మీడియాలో. యా, ఆర్మీ యాంటీ ఆర్మీ, ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్, ఈ స్థాయిలో జరిగింది కాబట్టి ఇందాక కత్తి మహేష్ అన్నట్టుగా మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ఖచ్చితంగా స్కాన్ అవుతుంటుంది. అందుకోసమే పిఎంఓ వరకు వెళ్ళింది. నేను చెప్పడం ఏంటంటే నాకు ఒక కొత్త ఫ్యామిలీ అనేది ఏర్పడింది కాబట్టి బయటకు వచ్చి చూసాను కాబట్టి నాకు వచ్చిన ప్రతి గుడ్ న్యూస్ ఐ వాంట్ షేర్ విత్ దెమ్, అది నా బాధ్యత, షేర్ చేసుకున్నాను. అది అందులో ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు ఇలాగా చంద్రమోహన్ స్కాన్ మొత్తం నేను వేసేస్తా. చంద్రమోహన్ ఎక్కడ పనిచేశాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు, ఆయన ఏజ్ ఎంత, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన పొద్దున్న ఎవరితో ఏం మాట్లాడాడు, కాల్ రికార్డింగ్ కూడా నేను తెస్తా. అంటే అది మీ అది మీ పని కాబట్టి, రోజు చేసే పని కాబట్టి సంబంధం లేదు. మా పని అది కాదు, మా పని ఏంటంటే మా పని కెమెరా ముందు యాక్ట్ చేయడం సార్. కెమెరా వెనకాల ఏం జరుగుతుంది మాకు తెలియదు. సో కెమెరా ముందు యాక్ట్ చేసినప్పుడు ఎవరైనా కెమెరా వెనకాల నుంచి చెప్పినప్పుడు యాజ్ ఎ రెస్పాన్సిబుల్ యాక్టర్గా వి షుడ్ రిసీవ్ దెమ్, దట్స్ ఆల్. రెండోది, మీరు యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ రాబోతుంది అన్నారని. ఓకే, హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ. యా, సో దానికి సంబంధించి కూడా మీరు క్లెయిమ్ చేశారు. యా యా, ఆఫ్ కోర్స్ అవార్డ్ వస్తుందని. ఒకసారి అది కౌశల్ బయట ఉందా? యా ప్లీజ్. హార్వెస్ట్ యూనివర్సిటీ నుంచి ఐ గాట్ ఎ కాల్ అండి. మిస్టర్ సోల్మాన్ హీ కాల్డ్ మీ. హీఈస్ యాక్చువల్లీ మీకు తొందరలో డాక్టరేట్ ఇవ్వబోతున్నాం, మీకు డాక్టరేట్ ఇస్తున్నాం, చాలా సంతోషంగా ఉందని చెప్పడం జరిగింది. ఎస్ సార్, ఇది కూడా రాంగ్ క్లెయిమ్ అంటారు. హౌ 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 ఇట్స్ ఐ మీన్, ఇప్పుడు ఒక వ్యక్తి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు, నేను డాక్టర్ దగ్గరికి ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి వెళ్తానండి, నాకెందుకు డాక్టరేట్ అన్నాను. సో లేదండి, నేను మీ అభిమానిని, మీరు ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు మీరు ఆడిన గేమ్ ద్వారా, మీరు ఆడిన విధానం ద్వారా. మీకు డెఫినెట్గా నేను చాలామందికి అవార్డ్స్ నేనే ఇప్పించడం జరిగింది, సుమన్ గారికి ఇంకా చాలా పేర్లు తీసుకున్నారు. సో మీకు కూడా ఈసారి డాక్టరేటు నేను రికమెండ్ చేశానండి. సోల్మాన్ అనే వ్యక్తి హూ ఇస్ డీన్ ఆఫ్ హార్వెస్ట్ బైబుల్ యూనివర్సిటీ, సో అతను కూడా కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడిపించడం జరిగింది. సో అతనికి కూడా ఒక బాధ్యతాయుతంగా వాళ్ళు నాకు ఫోన్ చేసి మీకు డాక్టరేట్ ఇవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు ఫస్ట్ నేను వద్దనడం జరిగింది. లేదండి, మీరు సార్ కంపల్సరీగా మా వైపు నుంచి మేము చేసుకున్న సత్కారం మీరు తీసుకోవాలన్నప్పుడు సార్ మీరు అంత మర్యాదపూర్వకంగా ఫోన్ చేసినప్పుడు ఇట్స్ ఓకే సార్, మీకు ఎలాగా అనిపిస్తే అలా చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరు మీకు కాల్ చేసింది? నాకు కాల్ చేసింది రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్, అతను సోల్మాన్ అనే వ్యక్తిని కాన్ఫరెన్స్లో పెట్టి మాట్లాడి. రాజేంద్ర ప్రసాద్ లైన్లో ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం. సార్ నమస్తే అండి. మీరు హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వస్తుంది అని కౌశల్ని నమ్మించారా? కౌశల్కి ప్రపోజ్ చేశారా, ఆఫర్ చేశారా? అవునండి, సపోర్ట్ చేశామండి. అంటే ఎట్లా మీకు ఆ యూనివర్సిటీకి ఏం సంబంధం? నాకు ఆ యూనివర్సిటీకి ఏ సంబంధం లేదండి, బట్ దాన్ని ఆర్గనైజింగ్ చేసే డిపార్ట్మెంట్ ఒక ఆయన సోల్మాన్ రాజ్ గారు ఇక్కడ ఇండియాలోనే ఉంటారండి. ఆయన యూనివర్సిటీ
వాళ్ళ సూచనల మేరకు కొంతమందిని సెలెక్ట్ చేస్తాడు ఆయన. ఇక్కడ ఎలా ఇస్తారు డాక్టరేట్, ఎందుకు ఇస్తారు అసలు ఆ యూనివర్సిటీ వాళ్ళు? అంటే కలామ తల్లికి సేవ చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఉన్న వాళ్ళకి కానీ, ఏ రంగంలోనైనా సరే సేవలు చేసే వాళ్ళకి కానీ కొద్దిగా ప్రతిభావంతులకు ఇస్తారండి. హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీతో ఒక కరస్పాండెంట్ మాట్లాడారు యుఎస్ నుంచి సార్. ఆయన ఏమన్నారు ఒకసారి ఇందాం, మీరు లైన్లో ఉండండి. తప్పకుండా. PCR ప్లే చేయండి. యువర్ యూనివర్సిటీ ఈస్ గివింగ్ ఎ డాక్టరేట్ టు ఎన్ ఇండియన్. హిస్ నేమ్ ఈస్ కౌశల్ మందా. ఐ జస్ట్ వాంట్ టు కన్ఫర్మ్ ఇట్. యా ఓకే. వెల్ నాట్ us. But let me ask you a question. We are getting lots and lots of emails and calls about this, and I have no idea why we're getting so many. Yeah, what happened is this person won a championship in a reality show in India. Oh. He claims that you guys giving him a doctorate. So I was wondering, I checked your website. It got a lot of reputation and all that stuff. I just want to make sure. That is the reason I'm giving you a call. No, we have no idea who he is. So, but you're getting emails and phone inquiries. And yeah, I've got a whole, I'm probably not going to continue responding to them because there are so many. It's just, I totally understand. Okay. And I'm sorry for bothering you also. I just like, you know, but there is no way that we can confirm it. But you know, if there is a paper, like, you know, send an email or something like that to, like, you know, that would be a great help. Yeah. Well, I've sent several emails, but there's another 20 in here, and I probably won't write to all. Oh, yeah, please don't do that. And if you want, you know, I can give my email ID. Probably 4 or 5 of them I've told. If you can write that email ID saying, like, you have nothing to do with this, then I can send that to, like, the electronic media. I can send them to that and say, like, hey, this is not the university. Don't bother them, and that ends the stuff. Okay, yeah. Yes, sir. So I can give my email ID if that is okay with you. Okay, go ahead. Sir, thank you so much for taking my call. Okay, and there are other, so anyway, I'll send that to you. Okay, yeah, thank you. I really appreciate it. Thank you so much. Okay, bye-bye. ఎస్, మా టీవీ కరస్పాండెంట్ ఆయనతో మాట్లాడిన నేపథ్యంలోనే, మెయిల్ ఐడి ఇచ్చిన నేపథ్యంలో కెల్లీ ఆయన మెసేజ్ కూడా పంపారు, మెయిల్ అఫీషియల్గా మెయిల్ పంపారు. టు హూమ్ ఇట్ మే కన్సర్న్, ఐఎమ్ కెల్లీ క్విన్, ది అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఫర్ డాక్టర్ టెలర్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఫర్ హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ. We have no knowledge of Kaushal Prasad Manda, nor have we spoken with him, or have any of our legitimate campuses spoken with him. There is no legitimate doctorate degrees being bestowed upon him by Harvest Bible University. Respectfully, Kelly Quinn, Administrative Assistant, Bible University. Rajendra Kumar garu. Sir Prasad, sir. Chusaru kada, Rajendra Prasad. చూశాను సార్. ఎందుకంటే ఇప్పుడు హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళు మెయిన్ కన్సర్న్స్ ఎవరున్నారో వాళ్ళకి మెసేజ్లు తెలియవండి. ఇక్కడ ఇండియాలో కొంతమంది ఉంటారు. మెయిన్ కన్సల్టెంట్ ఎవరన్నా డైరెక్ట్ గా యూనివర్సిటీ వాడే నాకు సంబంధం లేదు. మందా ఎవరో తెలియదు, కౌశల్ మందా ప్రసాద్ ఎవరో తెలియదు అంటే అది తెలియదండి వాళ్ళకి తెలియదు. ఇక్కడ ఇండియాలో మీరు కౌశల్ని చీట్ చేశారా? ఏమండి, మీరు కౌశల్ని చీట్ చేశారా? లేదండి. లేకపోతే కౌశల్కి మీరు డాక్టరేట్ ఇప్పిస్తాను ఎలా అంటారండి? ఆ యూనివర్సిటీ తెలియదని మీరే చెప్తున్నారు. అవునండి, మీ మాట పట్టుకుని కౌశల్ క్లెయిమ్ చేస్తే ఇప్పుడు కౌశల్ బిగ్ బాస్ బిగ్ బాగస్ అని మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. అలా కాదండి, నేను చెప్పేది కరెక్ట్ గా మీరు వినట్లేదు. ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు అక్కడ హార్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు ఉండవండి. ఇక్కడ ఇండియాలో కొంత వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళు అమ్మేస్తారా? ఎవరండి వాళ్ళకి? అసలు యూనివర్సిటీకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న కన్సల్టెంట్ ఎవడ పడితే అడిగి ఇచ్చేస్తాడా? కాదండి, వీళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళని కన్సల్ట్ చేస్తారండి. వాళ్ళు ఆ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి వాళ్ళ యూనివర్సిటీ ఆఫర్ చేసిందని కదా క్లెయిమ్ చేసింది కౌశల్. కాదండి కాదండి, అలా కాదండి, అది అదే రాంగ్ గైడెన్స్ అయింది. ఎవరు? మీరు కదా రాంగ్ గైడ్ చేసింది. మళ్ళీ మిగిలిన వాళ్ళు రాంగ్ గైడ్ అంటారండి? కాదండి, ఇప్పుడు మేమేంటంటే నేను చెప్పేది మీకు ఒకసారి అర్థం చేసుకోండి. మీరు నేను చాలా క్లియర్ గా అర్థం చేసుకుంటా, మీరు చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హార్వెస్ట్ బైబుల్ యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఇక్కడ ఉన్న ఒక మెయిన్ పర్సన్ ఒక ఆయన ఉంటారండి ఇండియాలో. ఎవరు ఆయన? కలపండి సాల్మన్ ని, నెంబర్ ఇవ్వండి, నేను కలుపుతా. ఆయన ఎట్లా ఇస్తాడో డిగ్రీలు నేను చెప్తా, అసలు యూనివర్సిటీ సంబంధం లేకుండా. అదేనండి, అది కౌశల్ గారి దగ్గర నంబర్ ఉంది చూడండి ఆయనది. ఆయన కౌశల్ ని మీరు చీట్ చేశారని నేను ఓపెన్ గా చెప్తున్నా. మాకు ఏం అవసరం ఉందండి చీట్ చేయడం? ఏం చేశారంటే ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తో టీవీ 5 కరస్పాండెంట్ మాట్లాడారు. యూనివర్సిటీ వాడికి తెలియదు అంటారేంటండి? ఆడ తరపున మీరు అమ్మేస్తానండి ఇండియాలో. యూనివర్సిటీ వాడికి తెలియకుండా మీరు ఎలా ఇస్తారన్న డిగ్రీలో?
మీరు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఒకటి వినండి, కరెక్ట్ చెప్తాను. ఇక్కడ ఇండియాలో ఒక పర్సన్ ఉంటాడండి, ఆయన కొంతమందిని సెలెక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళకి ప్రపోజల్ పెడతాడు. ఇటువంటి వాళ్ళకి మేము ఇవ్వదలుచుకున్నాం సార్, మీరు ఏమంటారు అని నేను చెప్తున్నా. ఏనండి మీరు చెప్పిన దానికే, కెల్లీ అడ్మినిస్ట్రేటివ్ కెల్లీ క్విన్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ రాసిన దాంట్లో సింపుల్ గా ఆయన ఏం చెప్పాడో తెలుసా? We have no knowledge of Kaushal Prasad Manda, nor have we spoken with him, or have any of our legitimate campuses spoken with him. Yes, and legitimate campuses ఎవరు మాట్లాడలేదు. సో సోల్మన్ రాజు లెజిటిమేట్ కాదా ఇండియాలో? ఆయనకి ఆయన క్లెయిమ్ చేసుకున్నాడా? ఇప్పుడు సోలమన్ రాజు గారే ఇక్కడ కొంతమందిని ఫైనల్ చేసి వాళ్ళకి పెడతాడండి ఆ లిస్టు. నేనేమంటున్నానంటే అసలు యూనివర్సిటీ కాకుండా మీరే నకిలీలు ఏమన్నా బోగస్ ఇస్తున్నారేమో అంటున్నా. లేదండి, లేదు లేదు. మరి అసలు కానప్పుడు ఈ బోగస్ సంగతి ఏంటి? వాళ్ళకి తెలియదు అంటారు అసలు ఎలా అవుతుందండి? లాస్ట్ టైం అంబికా కృష్ణ గారికి జయప్రద గారికి ఇచ్చారు, అదే బైబుల్ ఆర్వెస్ యూనివర్సిటీ వాళ్ళు. ఇప్పుడు ఆ పేర్లు చెప్పండి, నేను 10 నిమిషాల్లో మెయిల్ చేస్తా. బైబుల్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారా లేదా వాళ్ళ తరపున సోల్మన్ రాజు మీరు ఇచ్చారా అని? అదేనండి, అంబికా కృష్ణకి జయప్రద్కే కాదు, ఎవరికి ఇచ్చినా గానీ అది బోగస్ అయితే బోగస్ అనే చెప్తాం మేము. మీరు ఒకసారి మాట్లాడండి అంబికా కృష్ణ గారితో, జయప్రద గారితో. అంబికా కృష్ణతో కాదండి, అంబికా కృష్ణ జయప్రద్ తో అడిగితే వాళ్ళు ఏమంటారు? ఆర్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ ఇచ్చింది అంటారు. ఆర్వెస్ట్ బైబిల్ యూనివర్సిటీ తరపున ఇక్కడ ఉన్న సాల్మన్ రాజు రాజేంద్ర ప్రసాద్ ఇస్తున్నారు. ఆర్వెస్ట్ యూనివర్సిటీకి సంబంధం లేదు అండి. రాజేంద్ర ప్రసాద్ ఎవరో ఇక్కడ, నేను ఎవరు ఇక్కడ, నాకు దానికి ఎటువంటి సంబంధం లేదు. మీరేం సంబంధం లేకుండా ఇప్పిస్తాను, మీరు ఎలా చెప్తారు కౌశల్ కి? కౌశల్ గారు ఆయన ఏం చెప్పారు మీకు? అదే, అతను మన జయప్రద గారివి అంబికా కృష్ణ గారి ఫొటోస్ కూడా పంపించారు. మీరు ఎలా ఆఫర్ చేస్తారండి? బైబిల్ యూనివర్సిటీతో మా టీవీ 5 కరెస్పాండెంట్ మాట్లాడారు, అఫీషియల్ మెయిల్ వచ్చింది, మాకు కౌశల్ మంద ఎవరో తెలియదు అన్నారు. అవునండి, రేపొద్దు నేను జయప్రద అంబికా కృష్ణ కూడా అడిగిస్తా, ఖచ్చితంగా యూనివర్సిటీకి పంపిస్తాను రిపోర్టర్ని. ఆ యూనివర్సిటీ ఇచ్చిందా లేకపోతే యూనివర్సిటీ పేరు మీరు ఇచ్చారా? కౌశల్ మంద గారి గురించి యూనివర్సిటీ వాళ్ళకు ఎటువంటి విషయం తెలియదండి. ఇక్కడున్న కరస్పాండెంట్ వాళ్ళు, ఇక్కడున్న వాళ్ళే ఫైనల్ చేస్తారు, చేసి వాళ్ళకి ఆ లిస్ట్ పంపుతారు సార్. వీళ్ళకి మేము అనుకుంటున్నాము, ఇందులో కౌశల్ గారు ఉన్నారు. అసలు ఆ యూనివర్సిటీకి ఇన్ని దేశాల్లో ఉండగా ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇక్కడున్న వాళ్ళకి అవార్డులు ఇవ్వడం కోసం సాల్మన్ రాజుని పెట్టారా? నాకు అర్థం కాదు. ఇక్కడ ఉన్న కొంత, అసలు ఆయన పనిచేసేది ఏంటి? అవార్డులు ఇప్పించడం కోసం మాత్రమే ఇండియాలో ఉంటాడా, లేదా ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ వీటి కూడా ఫాలో అప్ చేస్తారా సాల్మన్ రాజు? హిస్ బిషప్ అండి. బిషప్? అవునండి. ఎక్కడ ఉంటారు బిషప్? ఏ ఊర్లో బిషప్? విజయవాడ అండి. విజయవాడలో సాల్మన్ రాజు బిషప్? అవునండి. పిసిఆర్ మన విజయవాడ కరెస్పాండెంట్ కి చెప్పండి, రేపు పొద్దునే ఆ సాల్మన్ రాజుని ఇంటర్వ్యూ చేయమనండి. ఓకేనండి. అసలు ఆయన స్నేహితులు ఏంటో తెలుసుకుందాం. ఫాలో అప్ చేయండి. సో మీరు కౌశల్ని చీట్ చేశారని నేను క్లెయిమ్ చేస్తున్నా ఆన్ ఎయిర్ లైవ్ లో, మీరు చెప్పండి కాదని. మీకు కాదండి. మరి ఏం చెప్పారు మీరు? ఎవరి తరపున మీరు మాట్లాడారు కౌశల్ తో? ఏమండి ఇట్లా ఒక ఫలానా ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది, దానికి నా ఫ్రెండ్ ఒక ఆయన బిషప్ గారు చాలా రిలేషన్, ఆయన నాకు తెలిసిన ఆయన, ఆయన మీరు ఒప్పుకుంటే ఆ లిస్ట్ మీ లిస్ట్ లిస్టులో మీ పేరుని చేర్చి వాళ్ళకి. మీకు ఇది ఉండగా అనిపిస్తుందా? బిగ్ బాస్ అని కోట్ల మంది ఓట్లతో గెలిచిన మీరు ఈ డాక్టరేట్లు వీళ్ళు ఇలా చెప్తే, ఒక ఆయన ఏమో పిఎంఓ అంటాడు, ఆయన అసలు పిఎంఓకి సంబంధమే లేదు సార్ ఇక్కడ ఎవరి దగ్గర. ఈ రోజు పొద్దున్న ఆయన ఏమో నేనేమో ఒరిస్సా సీఎం కి సంబంధించినటువంటి వ్యక్తిని అంటాడు. ఒరిస్సా సీఎం మీడియా అడ్వైజర్ నేను కొద్దిసేపటికి తను నా దగ్గరికి ఇప్పుడు ఆడియో కూడా వస్తుంది చంద్రమోహన్ అంటే ఒక సెలబ్రిటీ. బిగ్ బాస్ అని పెట్టండి, బిగ్ బోగస్ అని పెట్టకండి. నేను మిమ్మల్ని బిగ్ బాస్ అని అన్నా, ఈ క్లైమ్స్ ని బిగ్ బోగస్ అని అంటున్నా. అంటే ఇప్పుడు ఏది ఫోన్ వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు? మీరు చెప్పండి, మీరు కౌశల్ చీట్ చేశారా, కౌశల్ జనాన్ని చీట్ చేశాడా? ఎవరు ఎవరిని చీట్ చేయలేదండి, ఇది ప్రాసెస్ జరుగుతుంది. మీరు దీన్ని అనవసరంగా దీన్ని క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరండి క్లెయిమ్ చేసింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరు క్లెయిమ్ చేశారు అనవసరంగా? ప్రొలాంగ్ చేస్తున్నారు దీన్ని. ప్రొలాంగ్ చేయడం ఏంటంటే, ఒక యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ వచ్చిందని బిగ్ బాస్ కౌశల్ చెప్తే ఏమండి? దానికి సూత్రధారి మీరని చెప్తే, మీరేమో నా ఫ్రెండ్ ఇంకొక సాల్మన్ రాజు అంటే ఏ తమాషా? నా డాక్టరేట్లు మీ ఇష్టం వచ్చినట్టు చిల్లర పెంకులు అమ్మినట్టు అమ్ముతారా మీకు నచ్చిన వాళ్ళందరికి? ఎవరికి అమ్ముతున్నామండి? మరి లేకపోతే ఏంటి అది కౌశల్? మీరు ఎలా ఇప్పిస్తారు? కౌశల్ మీరు ఎలా ఇప్పిస్తారు అంటున్నా, అమ్మకపోతే దానం ఇచ్చేస్తారా డాక్టరేట్లు? డాక్టరేట్లు దానం ఇచ్చేస్తారా అన్న మీకు నచ్చిన వాళ్ళందరికీ అమెరికాలో యూనివర్సిటీ తరపున? మీరు ఇప్పుడు అమ్మామని అన్నారా లేదా? మీరు అన్నాను అంటాను అంటాను. ఎలా అంటారండి? మీరు అమ్ముకుంటారా అంటున్నా మీకు నచ్చిన వాళ్ళకి? చెప్పండి.
ఎవరు కమ్మామండి? ఈ యూనివర్సిటీ వాళ్ళు, ఈ యూనివర్సిటీకి తెలుసా మీరు? ఎవరు? ఈ యూనివర్సిటీకి తెలియదు. నేను మరి తెలియకుండా మీరు ఇష్టవచ్చినట్టు ఏదో అమ్మేనంటే ఒక పదాన్ని పట్టుకుని అంటారంటే ఇంకా అంట. ఆ యూనివర్సిటీ తరఫున మీరు ఎలా మాట్లాడతారంటున్నా? ఏమండి మీరు ఎలా మాట్లాడతారా యూనివర్సిటీ తరఫున? ఆ యూనివర్సిటీ నెత్తి నోరు బాదుకుంటుంది. కొన్ని వందల మైళ్ళు వస్తున్నాయి నాకు, నేను రెస్పాండ్ అవ్వలేక చచ్చిపోతున్నాను అన్నాడు. కౌశల్కి డాక్టరేట్ వచ్చిందా లేదా? రేపు పొద్దున కౌశల్ గారికి డాక్టరేట్ వచ్చినప్పుడు మాట్లాడదాం ఈ విషయాలు. కౌశల్ గారికి డాక్టరేట్ వచ్చినప్పుడు మాట్లాడడం ఏంటండి? డాక్టరేట్ పైరవీలు చేస్తే వస్తుందా అంటున్నా? పైరవీలు చేస్తే ఎలా వస్తుందండి? మరి లేకపోతే వచ్చినప్పుడు మాట్లాడదాం అంటే ఆ ఛాలెంజ్ ఏంటి, ఆ సవాల్ ఏంటి? వస్తుందండి, ఆల్రెడీ ఎలా వస్తుంది అంటున్నా? పైరవీలు చేస్తారా? ఆయన నాకు సంబంధం లేదంటే ఆ యూనివర్సిటీ నాకు సంబంధం లేదంటుంది. ఈ కౌశల్ నాకు వద్దు మొర్రు అంటున్నాడు, మీరు ఇప్పిస్తారా? మీకేం పని జరుగుతుందండి? ప్రపోజల్ జరుగుతుంది. ప్రపోజల్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్ ప్రపోజల్ యూనివర్సిటీ ప్రపోజల్ కాదు, కౌశల్ కాదు. రాజేంద్ర ప్రసాద్ ప్రపోజల్, రాజేంద్ర ప్రసాద్ బిషప్ ఫ్రెండ్ అంట సోల్మన్ రాజు. ఇండియాలో అన్ని అవార్డులు ఇప్పిస్తారంట డాక్టరేట్ లో. అన్ని అవార్డ్స్ ఎప్పుడు ఎలా ఇప్పిస్తామండి? మరి ఎవరెవరికి ఇప్పించారు, ఎవరెవరికి ఇప్పిద్దాం అనుకున్నారు, ఎలా ప్రపోజ్ చేస్తారు, అసలు మీరేం చేస్తారు చెప్పండి నాకు. హూ ఆర్ యూ? మీరేం చేస్తారు? కాదండి, మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు? ఏ క్వశ్చన్ అడుగుతున్నారు? రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఏం చేస్తారు, ఆయన హోదా ఏంటి, ఆయనకి ఈ బైబిల్ యూనివర్సిటీకి సంబంధం ఏంటి, పైరవీలు చేసి డిగ్రీ ఇప్పిస్తారా? సంబంధం లేదండి. ఆయన మీకు యూనివర్సిటీకి సంబంధం లేదా? యూనివర్సిటీ పట్టాలు మీరు ఎలా ఇప్పిస్తారు? నేను ఇప్పిస్తానని చెప్పలేదు కదండి. మీరు మీ ఫ్రెండ్ తో ఇప్పిస్తానన్నారు కదా? అవునండి, మా ఫ్రెండ్ ఆయన ప్రపోజల్ పెట్టున్నారు, ఇప్పుడు ప్రపోజల్ జరుగుతుంది. అది మీ ఫ్రెండ్ అని కలపండి కాన్ఫరెన్స్ లో, నేను మాట్లాడతా. కౌశల్ గారికి నంబర్ ఉంది చూడండి, అడగండి, అది ఫోన్ చేయండి. సార్ నాకు ఆ నెంబర్ మీరు మెసేజ్ ఇవ్వండి, నేను కనెక్ట్ చేయిస్తాను. మీకేమనిపిస్తుంది ఇప్పుడు లైవ్ లో? కౌశల్ గారి దగ్గర నంబర్ ఉంది, మాట్లాడించండి. ఆయన కౌశల్ గారు బిషప్ గారికి మీరేం చేస్తారు సార్? రాజేంద్ర ప్రసాద్ గారు మీరేం చేస్తారు? మీరు ఏం రాశారు అక్కడ? మీరేం చేస్తారు నేను అడుగుతున్నా. కాదండి, మీరేం రాశారు మీరు టీవీలో నా పేరు? వినండి వినండి, రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ అని రాశాము. డైరెక్టర్ అండి. ఏ డైరెక్టర్? అంటే ఫిల్మ్ డైరెక్టర్ లేకపోతే అవార్డు ఇచ్చేదానిక? ఫిల్మ్ డైరెక్టర్ అండి. ఏ సినిమాలు తీశారు? ఇప్పుడు చేతిలో చేయేసి చెప్పు బావ అని సినిమా నడుస్తుందండి. మీరు చేతిలో చేయేసి చెప్పండి, మీకు యూనివర్సిటీకి సంబంధం ఉందా? లేదండి. మరి లేనప్పుడు ఎందుకండి కౌశల్ని ఇబ్బంది పెడతారు, రాంగ్ క్లెయిమ్లు అన్ని చేసి?